బిగ్ బాస్ వేసే ప్లాన్లు ఒక్కొక్కసారి మనం చూస్తే వాడి అమ్మ ఎందుకురా బాబు ఇన్ని తెలుగుతేటలు బిగ్ బాస్ కి అని అనిపించక మానదు ఈ కిందలో భాగంగా బిగ్ బాస్ మరొక మాస్టర్ ప్లాన్ వేశారని తెలిసిందే ఇక అసలు విషయానికి వస్తే గనక బిగ్ బాస్ అసలు చీఫ్ గా ఉన్న వాళ్ళని హౌస్ లో ఉన్న వాళ్ళని నామినేషన్ చేయడానికి వీల్లేదంటూ కండిషన్ పెట్టేవాడు కానీ ఈసారి కావాలని హౌస్ మేట్స్ అందరినీ ఎలాగో నిఖిల్ నే తీసుకొస్తారు నామినేషన్ అని తెలిసి నిఖిల్ ని నామినేషన్ లోకి తీసుకొచ్చేయడానికి చాలా పెద్ద ప్లాన్ చేశాడు బిగ్ బాస్ ఈ కిందలో భాగంగా ఎట్ట నిఖిల్ నామినేషన్ లోకి వచ్చారు అయితే ఇక బిగ్ బాస్ వేసిన అసలు ప్లాన్ ఏంటంటే ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉన్నదని హోస్ట్ నాగార్జునై స్టేజ్ మీద తెలియజేశారు ఇక ఇందులో భాగంగా నిఖిల్ ని ఎలిమినేషన్ చేసి సీక్రెట్ రూమ్ లో పెట్టాలని బిగ్ బాస్ ప్లాన్ చేశారట అయితే హౌస్ మేట్స్ అందరూ కూడా నిఖిల్కి ఓటింగ్ అనేది బాగా పడుతుందని ఆలోచించుకునేవారు కానీ ఎప్పుడైతే సోనియా ఎలిమినేట్ అయ్యిందో ఆ విషయంలో కూడా నిఖిల్ నెగిటివ్ అయ్యి ఉంటాడు కదా అని ఆ థాట్లో ఉంటారని బిగ్ బాస్ వాళ్ళు ఈ ప్లాన్ చేశారంట నిఖిల్ని సీక్రెట్ రూమ్లో పెట్టాలని నిజంగా నిఖిల్ని సీక్రెట్ రూమ్లో పెడితే మరి చాలా బాగుంటుందనే చెప్పాలి గేము చూడాలి మరి ఒకవేళ నిఖిల్ని సీక్రెట్ రూమ్లో పెడితే ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి తెలియచేయండి ఏదేమైనా సరే బిగ్ బాస్ చేసే ప్రయత్నాలు నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పాలి అంతేకాకుండా మికిల్ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరినైతే మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎలిమినేషన్ చేసినట్టు చేసి సీక్రెట్ రూమ్లో పెడితే బాగుంటుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్